गिट्टुबाट धर एक्कड़ कोनुगोलु चेस्तुन्नारु అక్కడ ఒక నాలుగైదు పాయింట్లు తప్ప ఇక్కడ రాయలసీమ ప్రాంతంలో ఎక్కడ కొనుగోలు చేస్తున్నారు అని చెప్పి మీరు తప్పుడు సమాచారాలు ఇస్తున్నారు ప్రజలకు ఈ రోజు రైతు ఇబ్బంది పడతాయని నేను ఒకటి మీ అందరికి కూడా ఒకటి తెలియజేసుకుంటున్నాను మన రాష్ట్రంలో మన దేశంలో రైతు ఇబ్బందులు పడతే మాత్రమే మనమందరం కూడా ఆ కన్నీళ్లు ఆ రైతు పెట్టే కన్నీళ్లు మనం అందరం కూడా కొట్టుకొని పోతాము దయచేసి ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాము రైతులు మాత్రం మీరు ఆదుకోకపోతే మాత్రం రైతులందరూ కూడా మీ మీద తిరగబడతారు ఆ రోజు తొందరలోనే వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు మేము హెచ్చరిస్తున్నాము ఈ రోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక సర్వే చేయడం జరిగింది ఆ సర్వేలో కొన్ని ఏ ప్రాంతాల్లో కరోనా వైరస్ పెరగడానికి అవకాశం ఉందో ఆ ప్రాంతాలన్నీ కూడా ఐడెంటిఫై చేయమని చెప్పి చెప్పడం జరిగింది ఆ ప్రాంతాలన్నీ కూడా సర్వే చేస్తే 17 ప్రాంతాలు ఐడెంటిఫై చేయడం జరిగింది దేశంలోనే నంబర్ 1 స్థానంలో 39.9% పెరగడానికి అవకాశం ఉంది అని మొదటి స్థానంలో కర్నూలు జిల్లా ఉందంటే మనమందరం కూడా ఎంత అప్రమత్తంగా ఉండాలని చెప్పి మీరు ఒకసారి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది రెండో స్థానంలో ఢిల్లీ ఉంది మూడో స్థానంలో గుంటూరు ఉంది మరి ఇంత రిస్క్ మన రాష్ట్రంలో ఉంది అంటే మనం ఎంత జాగృతగా ఉండాలా ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు చూస్తుంటే నిజంగంటే మనల్ని చూసి పక్క రాష్ట్రాల వాళ్ళు జాలిపడుతున్నారు వీళ్ళ పరిస్థితి ఏమైపోతుందో అని చెప్పి వాళ్ళు మనం చూసి జాలిపడే పరిస్థితి కనిపిస్తుంది ఈ రోజు వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు కాబట్టి వాళ్ళు మాట్లాడే మాటలు చూస్తుంటే ప్రజలకు ఎవ్వరు కూడా వాళ్ళ మీద నమ్మకము కోల్పోయిన ఉన్నారని చెప్పి కూడా స్పష్టంగా అర్థమవుతుంది కానీ ఈ రోజు మేము ఒకటే తెలియజేసుకుంటాం మీరు కరెక్ట్ గా నిర్ణయాలు తీసుకుంటే మేము కూడా ముందు వచ్చి మీతో పాటు పనిచేయడానికి మాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు కానీ ఈ రోజు మీరు ఎంతసేపు ఉన్నా మీరు బయటికి వచ్చి ప్రెస్ వాళ్ళతో మాట్లాడరు మీరు ఒక డైరెక్షన్స్ ఇవ్వరు అధికారులు కన్ఫ్యూజన్ లో పెడతారు మీ ఎమ్మెల్యేలకు ఏం జరుగుతుందో ఎందుకు జరుగుతుందో వాళ్ళకే అర్థం కాలేని పరిస్థితి కనిపిస్తుందంటే ఈ రోజు ఈ గవర్నమెంట్ టోటల్ ఫెయిల్యూర్ అయిందని చెప్పి కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి